हाय फ्रेंड्स, वेलकम टू द केएनएस टेक इन तेलुगु। सो मन कंप्यूटर एदैना डॉक्यूमेंट्स अंटे इनवॉइस कानी अग्रीमेंट बॉन्ड कानी एदैना डॉक्यूमेंट्स कंप्यूटर रेडी चेसे सिग्नेचर चेयडानिकी मन प्रिंट आउट तीसुकोनी सिग्नेचर चेयाल्सि उंटुंदि कदा। कानी इप्पुडु प्रिंट आउट तीसुकोवाल्सिन अवसरं लेदु, एंदुकंटे ऑनलाइन लोने सिग्नेचर चेयवच्चु। दीनिने ई सिग्नेचर अंटारु। इंदुलो ए डॉक्यूमेंट अयिना सरे दानिपैन सिग्नेचर अनेदि चेयवच्चु। అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఆన్లైన్లో డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేయాలంటే ముందుగా మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసి కోకో సైన్. ఫ్రెండ్ మనకి కోకోసైన్.com అని క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇందులో చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఫీచర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, కిందకి స్క్రోల్ చేసుకుంటే సైన్ ఆన్ ద గో, సేవ్ యువర్ డిజిటల్ సిగ్నేచర్, చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫీచర్స్ చాలా ఫీచర్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి చూడండి, సైన్ యా పీడిఎఫ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, ఇది డిజిటల్ సిగ్నేచర్ ఫ్రెండ్స్. డిజిటల్ ఇది మనం పేపర్ మనం ఫిజికల్గా పెడితే ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ సిగ్నేచర్ అనేది వ్యాలిడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి సైన్ యా పీడిఎఫ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి సైన్ పీడిఎఫ్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఓపెన్ అనేది అవుతుంది. చూడండి, మనకి పీడిఎఫ్, అలాగే పిఎన్జి, జేపీజీ, డాక్స్, అలాగే ఎక్స్ఎల్ఎస్, ఈ ఫైల్స్ అనేది మనం ఇందులో సిగ్నేచర్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫైల్స్ ఓపెన్ చేసి ఇందులో ఏదైనా సరే, పీడిఎఫ్ అయినా సరే, పిఎన్జి అయినా సరే, జేపీజీ ఫార్మాట్, అలాగే డాక్, అలాగే ఎక్స్ఎల్ఎస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ అలాగే గూగుల్ డ్రైవ్, అలాగే డాక్స్, డ్రాప్ బాక్స్, వన్ డ్రైవ్, ఇందులో అయినా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ చూస్ ఫైల్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒక ఫైల్ అనేది చూస్ చేసుకోవాలి మన కంప్యూటర్లో నుంచి. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. కింద స్క్రోల్ చేసుకుంటే చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సిగ్నేచర్ మనం ఆన్లైన్లోనే పెట్టేయచ్చు. అదే ఇలాంటి ఇక్కడ మనకి టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సిగ్నేచర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకుంటుంది. చూడండి, మనకి సిగ్నేచర్ అనేది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ టైప్, మనం ఇక్కడ నేమ్ అనేది టైప్ చేసుకోవచ్చు. చూడండి, టైప్ చేసుకొని మనకు కావాల్సిన ఫాంట్స్లో ఇక్కడ మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ అనేది చూడండి, మనకి నేమ్ అనేది వచ్చేసింది. చూడండి, నేమ్ వచ్చేసింది. దీని అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇలా ఒకవేళ ఇది తీసేయాలనుకుంటున్నంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఈ సిగ్నేచర్ ఆప్షన్ని ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డ్రా కూడా చేసుకోవచ్చు మన సిగ్నేచర్ అనేది. చూడండి, ఇప్పుడు నేను డ్రా అనేది చేస్తున్నాను. సో డ్రా చేసి ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసి కూడా మనం మన సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టవచ్చు. అలాగే ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లియర్ చేసి మళ్ళీ ఒకవేళ కరెక్ట్ రాకపోతే మళ్ళీ ఇక్కడ మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు మన సిగ్నేచర్ని. సో ఇచ్చేసి ఎస్ బటన్, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన నేమ్ అనేది ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చేసింది. చూడండి చూడండి, మన సిగ్నేచర్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో దీని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనకి ఎలా కావాలనుకుంటే అలా. ఒకవేళ మళ్ళీ ఇది వద్దనుకుంటే, ఇలా సిగ్నేచర్ కాకుండా మనం నార్మల్గా సిగ్నేచర్ చేసి మనం స్కాన్ చేసిన సిగ్నేచర్ ఉంటే దాన్ని ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి
మన సిగ్నేచర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మనకి డెస్క్టాప్లో అయితే, మొబైల్లో అయితే మన గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా సిగ్నేచర్ అనేది ఇక్కడ చూపిస్తాను. సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన సిగ్నేచర్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఎలా అంటే అలా క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ సైజు పెంచుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా కింద, ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా సైజ్ కూడా పెంచుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన సిగ్నేచర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, మన సిగ్నేచర్ ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఎలా కావాలనుకుంటే అలా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రింట్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది సేవ్ చేసుకొని షేర్ చేసుకొని మనం ప్రింట్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మన సిగ్నేచర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మన డాక్యుమెంట్ పైన సిగ్నేచర్ అనేది సక్సెస్ఫుల్గా సైన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈమెయిల్ కూడా మనకు ఎవరికైనా ఈ అప్లికేషన్ సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వాళ్ళకు మెయిల్ కూడా చేయొచ్చు. అలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదా, డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఈ ఫామ్ అనేది విత్ సిగ్నేచర్తో. సో ముందుగా మనం క్రియేట్ యువర్ ఫ్రీ అకౌంట్, మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సైన్ ఇన్ విత్ గూగుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం ముందుగా. అలా చేసుకుంటేనే మనం అప్లికేషన్ మన డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఈమెయిల్ కూడా చేయవచ్చు. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్లో పేరు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం, సిగ్నేచర్ వచ్చిందా లేదా. సో ఇక్కడ నేను డెస్క్టాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో నేను సిగ్నేచర్ చేసాను కదా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నేచర్ స్క్రోల్ చేసుకుంటే మన నేమ్ అనేది, చూడండి మన సిగ్నేచర్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ మనం సైన్ ఇన్ అవుతాం కదా, స్టార్ట్ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసాను అంటే మనం ఇప్పుడు ఏ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ చేసామో ఆ డాక్యుమెంట్ అనేది లిస్ట్ ఇక్కడ మనకి చూపిస్తుంది. మనం ఎన్ని డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెట్టామో ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లోడింగ్ అవుతుంది మనకి. చూడండి, హెచ్పిసిఎల్ లాస్ట్ చేంజ్, అలాగే రెసిపియెంట్ స్టేటస్. స్టేటస్ అనేది వన్ బై వన్, అంటే మనం ఒకటే చేసాం కాబట్టి ఒకటి ఒకటి స్టేటస్ అనేది సక్సెస్ అయిపోయింది. ఇక్కడ యాక్షన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మోర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ ఏ కాపీ, అలాగే డౌన్లోడ్ అనేది ఆప్షన్ చేసుకోవచ్చు, సేవ్ యాజ్ టెంప్లేట్, అలాగే హిస్టరీ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి, సెండ్ ఫర్ సిగ్నేచర్స్, అలాగే సైన్ యువర్ సెల్ఫ్ అనే టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సెండ్ ఫర్ సిగ్నేచర్స్ అంటే మనం ఏదైనా డాక్యుమెంట్ మీద ఇతరులు ఎవరైనా సిగ్నేచర్ చేయాలంటే ఇక్కడ సెండ్ ఫర్ సిగ్నేచర్ బటన్ మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ని వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి యాడ్ డాక్యుమెంట్స్, అలాగే యాడ్ రెసిపెంట్స్, అలాగే యాడ్ ఫీల్డ్స్, అలాగే రివ్యూ. సో ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. మనం వేరే వాళ్ళకి ఏ డాక్యుమెంట్ అయితే పంపించాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది గూగుల్ డ్రైవ్ నుంచి అయినా సరే, వన్ డ్రైవ్, అలాగే డ్రాప్ బాక్స్, ఎందులో నుంచి అయినా మనం ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. రేపు నేను మళ్ళీ హెచ్పిసిఎల్ డాక్యుమెంట్ అనేది నేను సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మన కింద మనకి లోడింగ్ అనేది అవుతుంది. చూడండి హెచ్పిసిఎల్, చూడండి మనకు లోడింగ్ అనేది అవుతుంది. సో అయిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి.
చూడండి మనకి స్టెప్ 2 అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 3 యాడ్ ఫీల్డ్స్. ఇక్కడ స్టెప్ 3లో మనకి ఏమైతే ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అలాగే వారి నేమ్ ఇచ్చేసి ఇక్కడ మనకి నీడ్ టు సైన్ సిగ్నేచర్ చేయాలనుకుంటే నీడ్ టు సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ చేయొచ్చు మనం. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేస్తున్నాను నేను. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేము, అలాగే నీడ్ టు సైన్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలని వాళ్ళకి చెప్తాం కదా, అలాగే నీడ్ టు సైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఒక ప్రైవేట్ మెసేజ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మెసేజ్ కూడా చేసుకోవచ్చు. ఈ మెసేజ్ అనేది ఎవరు చదవకుండా ప్రైవేట్ మెసేజ్గా ఉంటుంది, ఎవరు చూడలేరు కూడా చదవలేరు చూడలేరు. సో ఇక్కడ మనకి ఎంత ఎక్స్పాన్షన్ కావాలో అంతవరకు ఇది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెసేజ్ అనేది నేను పెట్టచ్చు, ఇక్కడ ఏదైనా మెసేజ్ సైన్ అనే మెసేజ్ పెడుతున్నాను. సో పెట్టేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ లాక్ అనేది కనిపిస్తుంది కదా, చూడండి వన్స్ ఎనేబుల్డ్ ద రెసిపియెంట్ విల్ నీడ్ టు అథెంటికేషన్ కోడ్ ఓపెన్ దిస్ ఫైల్. ఇక్కడ మనకు ఒక కోడ్ అనేది కూడా పెట్టుకోవచ్చు అతను ఓపెన్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ యాడ్ గ్రూప్ అని ఉంది కదా, గ్రూప్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇద్దరికి మరొకరికి పంపించాలనుకుంటే ఇక్కడ యాడ్ రెసిపియెంట్ మీద క్లిక్ చేసి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ వాళ్ళ నేమ్ అలాగే నీడ్ టు సైన్ దీనికి లాక్ అనేది పెట్టేయాలి. ఇక్కడ ప్రైవేట్ మెసేజ్ కూడా మనం చేయాలి. సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ నరేష్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి థర్డ్ స్టెప్ అని అయిపోయింది చూడండి, పైన యాడ్ ఫీల్డ్స్ థర్డ్ స్టెప్ అని అయిపోయింది. ఇక్కడ మనకి రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సిగ్నేచర్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి వేరే వాళ్ళ సిగ్నేచర్ కావాలి కాబట్టి ఎక్కడెక్కడ ఫీల్డ్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ సిగ్నేచర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఎక్కడ కావాలనుకుంటే ఇక్కడ సిగ్నేచరు చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సిగ్నేచర్ కావాలంటే 2 సిగ్నేచర్స్ కావాలని ఇక్కడ నేను పెడుతున్నాను ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి మనం అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈమెయిల్ సబ్జెక్టు అలాగే ఈమెయిల్ మెసేజ్, ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఈమెయిల్ మెసేజ్ కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు. 5-12 క్యారెక్టర్స్ వరకు మనం ఇక్కడ మెసేజ్ ఈమెయిల్ మెసేజ్ అనేది ఇవ్వచ్చు. సో కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు అతని ఈమెయిల్ ఐడికి ఈ డాక్యుమెంట్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, అతను సిగ్నేచర్ చేసి మళ్ళీ రిటర్న్ మనకి చేయొచ్చు. సో చూడండి యువర్ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ సెంట్ అని కనిపిస్తుంది కదా, ఓకే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మన ఈమెయిల్ ఐడి చూద్దాం. సో నా ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేస్తున్నాను. సో మనకి మెసేజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఫోకస్ అయిన మెసేజ్ నుంచి. రిక్వెస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనం క్లిక్ చేసి ఇది ఓపెన్ అనేది చేసుకుందాం మనం. సో చూడండి మనకి కోకో సైన్ డిజిటల్ సిగ్నేచర్ రిక్వెస్ట్, మనకి డిజిటల్ సిగ్నేచర్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత మనకి సెండర్ ఎవరు పంపించారు అనేది ఇక్కడ నేమ్ అనేది వచ్చింది, సెండర్ ఈమెయిల్ అతని యొక్క ఈమెయిల్, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ట్ సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం డిజిటల్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఈ డాక్యుమెంట్ అనేది సెండ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం ఓపెన్ చేసుకుంటే ప్లీజ్ రివ్యూ అండ్ సైన్ ఆన్ దీస్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్లీజ్ రీడ్ ఎలక్ట్రానిక్స్ రికార్డ్ అండ్ సిగ్నేచర్ డిస్క్లోజర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అగ్రీ టు ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 2 ఫీల్డ్స్ రిమైనింగ్ 2 రిక్వైర్డ్ ఫీల్డ్స్, ఇక్కడ ఫీల్డ్స్ ఫిల్ చేసుకుంటే మనకి ఇక్కడ సిగ్నేచర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాలి. చూడండి సిగ్నేచర్ మీద క్లిక్ చేయాలి మనకి ఇక్కడ డ్రా అలాగే అప్లోడ్ మనం టైప్ అయినా చేయొచ్చు, డ్రా అయినా చేయొచ్చు, అప్లోడ్ అయినా చేయొచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం టైప్ చేయొచ్చు అలాగే డ్రా చేయొచ్చు, మన సిగ్నేచర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక్కడ మనం సిగ్నేచర్ అనేది ఫిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ మన డాష్బోర్డ్లో ఇక్కడ మనకి డాష్బోర్డ్లో ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి చూపిస్తుంది.
వచ్చినట్టు మనకి డాక్యుమెంట్స్ అనేది చూడండి. డాక్యుమెంట్స్లో చూస్తే మనకి స్టేటస్ అనేది 0/1, అంటే ఇది మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి 0/1 అని చెప్పి కంప్లీట్ చేస్తే మనకి 1/1 ఇట్లా రౌండ్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో అది స్టేటస్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ వెయిటింగ్ ఫర్ అదర్స్ అని ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ ఐ నీడ్ టు సైన్ అలాగే వెయిటింగ్ ఫర్ అదర్స్ మీద క్లిక్ చేస్తే మనకి వెయిటింగ్లో ఏమి ఉన్నాయా డాక్యుమెంట్స్ ఉన్నాయా ఇక్కడ మనకి చూపిస్తుంది. చూడండి మనకి ఇది వెయిటింగ్లో ఉంది, అతను ఓకే సిగ్నేచర్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తే సరిపోతుంటుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్లోనే సిగ్నేచర్ అనేది డిజిటల్ సిగ్నేచర్ అనేది చేర్చుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.